Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. That is Jagan, Manavatamlo, Sarilar Nikevaru. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి మానవత్వం చూపించడంలో ముందుంటారు. ఇప్పటికే పలు సందర్భాల్లో స్పాట్లో స్పందించి సాయం చేస్తున్న ఆయన తన కడప జిల్లా పర్యటనలో వరుసగా రెండో రోజు కూడా మరో బాధితుడికి అపన్న హస్తం అందించారు. తన సాయం కోరే వారికి తనవంతు సాయం చేయడం జగన్కి తెలిసినంతగా ఎవరికీ తెలియదని నిరూపించుకుంటున్నారు. తన సొంత జిల్లా కడపలో ఆయన రెండో రోజు పర్యటించారు. రెండో రోజు పర్యటనలో భాగంగా ఈడుపులపాయ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. తరువాత పులివెందుల కూరగాయల మార్కెట్ను ప్రారంభించారు. అలాగే నూతనంగా నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ బస్టాండ్ను ప్రారంభించారు. రాజంపేట నుంచి వచ్చిన దేవరా అనంతగిరి అనే యువకుడు జగన్ని కలవాలని ప్రయత్నించాడు. ఓ యాక్సిడెంట్ కారణంగా ఆ యువకుడి నరాలు వీక్ అయ్యాయి. దీంతో ఏ పని చేయలేకపోతున్నానని సాయం కావాలని సీఎంను కోరాడు. చెన్నై, వేలూరు, తిరుపతి, బెంగళూరు ఆసుపత్రికి తిరిగినా నయం కాలేదు. ఖర్చులు పెరుగుతున్నాయని, ఆ స్తోమత లేకపోవడంతో ఆసుపత్రులకు వెళ్లలేకపోయానని బాధితుడు చెప్పాడు. అందుకే సీఎంను కలవాలని ఆ యువకుడు ప్రయత్నించాడు. ఆ విషయాన్ని అధికారులు సీఎంకు చెప్పడంతో స్వయంగా వెళ్లి యువకుడిని కలిసి భరోసా ఇచ్చారు. సీఎం ఆదేశాలతో అధికారులు వెంటనే ఆ వ్యక్తికి ఆర్థిక సాయం అందించడంతో పాటు భవిష్యత్తులో వైద్యానికి అయ్యే ఖర్చు ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు. దీంతో ఆ యువకుడి కుటుంబం సీఎం జగన్కు ధన్యవాదాలు చెప్పారు. దేవుడులా తమ బాధను అర్థం చేసుకున్నారని, వరం ఇచ్చారని, ఇప్పటికీ సీఎంకు రుణపడి ఉంటామన్నారు. మరోవైపు కూడా జగన్ ఒకరికి సాయం అందించారు. కడప పర్యటనలో సీఎంని కలిసి తమ కుమారుడి అనారోగ్యం సమస్యను వివరించాడు. భూమాయపల్లె గ్రామానికి చెందిన ఓబులేసు. వెంటనే స్పందించిన సీఎం ప్రభుత్వం తరపున సహాయం చేస్తానని హామీ, అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో వెంటనే 1 లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారు జిల్లా కలెక్టర్ విజయరామరాజు. భూమాయపల్లె గ్రామానికి చెందిన ఓబులేసు తాను కడపలో రోజూ కూలీ పనికి వెళుతూ జీవనం సాగిస్తున్నాడు. తన 12 ఏళ్ల కుమారుడు నరసింహ ప్రస్తుతం నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడని తన బాధను సీఎం జగన్కు చెప్పుకునే ప్రయత్నం చేశాడు. తన కుమారుడు బాధ గురించి తెలిసిన వెంటనే సీఎం చలించిపోయి తమకు ఆర్థిక సాయం చేశారని ఓబులేసు ఆనందం వ్యక్తం చేశాడు. సీఎం జగన్ ఎంత బిజీగా ఉన్నా తన సాయం కోరి వచ్చిన వారిని ఆదుకుంటూ తన మానవత్వాన్ని జగన్ చాటుకుంటున్నారని బాధితులు, వైసీపీ నేతలు ప్రశంసిస్తున్నారు.